హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంఎస్సీ కెమిస్ట్రీ ఒక టాప్ కాలేజ్ చూసుకున్నాం మరి దానిలో ఒక ఎమ్మెస్ట్రీ కెమిస్ట్రీ లోప ఉన్న స్పెషల్స్ ఏమేమి ఉన్నాయి సో మళ్ళీ ఏ కాలేజ్ అయితే హాస్టల్ ఫెసిలిటీ ఉంటాయి సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేయడం ఈరోజు వీడియోలో సో నేను ఆ ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకున్నాను సో అది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా సో చూసుకోండి మీరు ఒకసారి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంఎస్సీ కెమిస్ట్రీ టాప్ కాలేజ్ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో ఫస్ట్ మనకి ఉస్మా యూనివర్సిటీ ఓకేనా సో దీనికి మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకేనా సో బోట్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైన్స్ సీట్స్ ఉంటాయి మనకి కదా సో నేను ఇక్కడ ఏమి రెగ్యులర్ సెల్ఫ్ ఫైన్స్ అనేది మెన్షన్ చేయలేదు సో ప్రతి కాలేజీకి మనకి రెగ్యులర్ సీట్స్ కొన్ని ఉంటే సెల్ఫ్ ఫైన్స్ సీట్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా మీకు రెగ్యులర్ సీట్ వచ్చినా నో ప్రాబ్లం సెల్ఫ్ ఫైన్ సీట్ వచ్చినా నో ప్రాబ్లం ఓకేనా సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏమంటే ఫస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీలో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఇవ్వండి సెకండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ థర్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఫోర్త్ మనకి ఫిజికో ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకి ఉస్మాన్ యూనివర్సిటీ అనేది మనకి మనకి తానకాల్లో ఉంటుంది అన్నమాట ఇది ఓకేనా సో మనకి తెలంగాణ మనకు ఒక బెస్ట్ కాలేజ్ అన్నమాట ఇది సో మనకి సెకండ్ చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం దీన్ని మనం కోటి ఉమెన్స్ కాలేజ్ అంటారు సో దీనికి కూడా మనకి హాస్టల్ సిటీ ఉంది ఇంకోటి వచ్చేసి నేను మనకి కోటి దగ్గర ఉంటుంది కాలేజ్ దీంట్లో కూడా మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవ్వండి సెకండ్ ఇన్ఆర్గానిక్ థర్డ్ ఫార్మాటికల్ కెమిస్ట్రీ ఫోర్త్ అనలిటికల్ కెమిస్ట్రీ ఓకే థర్డ్ చూసుకున్నట్లయితే మనకి నిజం కాలేజ్ ఈ నిజాం కాలేజ్ వచ్చేసి మనకి బషీర్బాగ్ దగ్గర మనకి ఎల్బి స్టేడియం రోడ్లో అన్నమాట మనకి నిజాం కాలేజ్ సో దీంట్లో మీరు ఎట్లా ఇలాంటి స్పెషలైజేషన్స్ ఫస్ట్ ఆర్గానిక్ సెకండ్ ఇన్ఆర్గానిక్ థర్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఫోర్త్ ఫిజికో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓకే దీనికి కూడా మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి నిజాం కాలేజ్లో హాస్టల్ వచ్చిన వా నిజం కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి మనకి ఉస్మా యూనివర్సిటీలో మనకి హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారనమాట అంటే మనకి నిజం కాలేజ్లో హాస్టల్స్ లేవు సో ఇక్కడ సీట్ వస్తే మనకి ఉస్మా యూనివర్సిటీలో హాస్టల్ అని ప్రొవైడ్ చేస్తారు వీళ్ళకి ఓకేనా మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సైఫాబాట్ కాలేజ్ సైఫాబాట్ కాలేజ్ మనకి ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంకోటి వచ్చేసి ఫిజికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రం ఉంది అన్నమాట సో మనకి ఇది సైఫాబాట్ కాలేజ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉండేది మాసాండ్ నగర్లో ఉందన్నమాట ఇది ఓకేనా దీనికి కూడా మనకి హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు ఏంటంటే మనకి ఇక్కడ మనకి మెయిన్ క్యాంపస్లో ఆసస్ లేవు మనకి మనకి సైఫాబాట్ కాలేజ్లో ఆసస్ లేవు మనకి ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో మాత్రమే హాస్టల్ అనమాట ఓకేనా మెయిన్ క్యాంపస్లో హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాకటి యూనివర్సిటీ కాకటి యూనివర్సిటీ కూడా మన ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ సెకండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ థర్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఓకేనా సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకి ఈ కాకటి యూనివర్సిటీ వచ్చేసి మనకు వరంగల్ ఉంటుంది సో దీనికి కూడా మనకి హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు ఓకేనా మనకి క్లాసెస్ కూడా బాగా చెప్తారు స్టాఫ్ కూడా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కాకటి యూనివర్సిటీ కూడా మనకి సబ్ క్యాంపస్ ఉండే ఈ సబ్ కెంపస్ వచ్చేసి మనకి సుబే అండ్ సైన్స్ కాలేజ్ అనమాట సో మనకి కాక యూనివర్సిటీ నుంచి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది అనమాట సో మనకి బస్సెస్ కాక్ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ నుంచి వెళ్ళొచ్చు మనకి చాలా బస్సెస్ ఉంటాయి ఓకే లేదా ఆటో నుంచి వెళ్ళొచ్చు అనమాట దీంట్లో మీరు ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండదు ఇక్కడ అండ్ నెక్స్ట్ సాటివాన్ యూనివర్సిటీ ఈ సాటివాన్ యూనివర్సిటీ మనకి కరీంనగర్లో అనమాట సో దీనికి కూడా మనకి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంది సో దీంట్లో మీరు చూసుకోవాల్సింది ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సెకండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ థర్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఓకే అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ తెలంగాణ యూనివర్సిటీ మనకి తెలంగాణ యూనివర్సిటీ మనకి నిజామాబాద్లో ఉంది సో ఇక్కడ మీరు ఏం చూసే చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సెకండ్ ఫార్మాటికల్ కెమిస్ట్రీ ఓకే దీనికి కూడా మనకు అసలు ఫెసిలిస్ ఉన్నాయి సో నో ప్రాబ్లమ్ అండ్ నెక్స్ట్ కమింగ్ మహాత్మా మహాత్మాగాంధీ యూనివర్సిటీ సో మహాత్మాగాంధీ యూనివర్సిటీ మనకి నల్గొండలు ఉంది సో దీనికి కూడా మనకు అసలు ప్రొవైడ్ చేస్తారు సో దీంట్లో మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ పెట్టుకోండి అండ్ నెక్స్ట్ కామెంట్ పాలమూరి యూనివర్సిటీ పాలమూరి యూనివర్సిటీ మనకి మహబూబ్ నగర్లో ఉంది సో దీని కూడా మనకి అసలు ఫిజిస్ ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ మాటలో ఉంది సో మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత మనకి జేఎన్ డిహెచ్ సో ఇది మనకి హైదరాబాద్ ఉంటుంది సో దీంట్లో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు అనలిటికల్ కెమిస్ట్రీ అనమాట ఇంకా తర్వాత చూసుకున్నట్టే కొన్ని పీజీ కాలేజ్ ఆఫ్ ఓయూ అంటే మనకి ఒకటి జోగివేట్లు ఉన్నాయి ఇవి మన పీజీ కాలేజ్ అనమాట మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయి అన్నమాట ఇవి సో మీరు అన్నింటిలో మనకి జోగుపేట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండి సిడ్డీపెట్ల ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది మిర్జాపూర్ అంటే సంగారెడ్డి డిస్టిక్ సో ఇక్కడ మనకి ఇన్ఆర్గానిక్ ఉంది మరి ఇంకోటి వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ ఉంది నర్సాపూర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఆర్గా సిస్టాపు ఇలా ఇచ్చుకోండి సెకండ్ వేజ్లో ఇవి మనకి టాప్ కాలేజెస్ ఓకేనా దీని తర్వాత ఇంకొన్ని మిగిలిన గవర్నమెంట్ కాలేజెస్ ఇంకొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి నేను అవి చెప్పాను ఎందుకంటే మనం ప్రైవేట్ కాలేజ్కి ఎప్పుడు మనం ఏమంటారు వాళ్ళకి మనకి సబ్స్క్రిప్షన్ కాదు సో మనం వాళ్ళకి సపోర్ట్ చేయమన్నమాట ఓన్లీ మనం ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ మరి సబ్ క్యాంపస్ మాత్రమే మనం వీళ్ళు డిస్కషన్ చేస్తామన్నమాట ఓకేనా ఇవి టాప్ కాలేజెస్ ఒకసారి చూసుకోండి సో ఇందులో ఉన్న ప్రతి కాలేజీలో స్టాఫ్ బాగుండేది ప్లస్ స్టడీస్ బాగుంటాయి ప్లస్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి సో ఫుడ్ కూడా బాగుంటాయి అనమాట ఓకేనా సో ఒకసారి మళ్ళీ టాప్ టు బాటమ్ చెక్ చేసుకోండి కింద నేను డాక్యుమెంట్ కూడా పెడతాను సో అందులో మీరు వేపర్స్ తప్ప మంచిగా ఇచ్చుకోండి